నెల్లూరు నగరంలోని బార్ షాహీద్ దర్గాలోని ఈద్గా సంబేగునియాద్ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈద్గా నిర్మాణానికి 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర కమిషనర్ దినేష్ కుమార్, డీఎస్పీ, వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు హంజా హుసేనీ, సయ్యద్ అబ్దుల్ సలీం, మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంటే కొంచెం చాలా కష్టపడ్డారు. దర్గా తర్వాత ఆ స్థాయిలో లక్షల మంది భక్తులు వచ్చే దర్గా బారాషాహి దర్గా. ఈ యొక్క పవిత్ర బారాషాహి దర్గా స్వర్ణాల చెరువు ఒడ్డున ఇక్కడ ఈద్గా, ఈ యొక్క ఈద్గా పునర్నిర్మాణానికి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. 45 లక్షల రూపాయల వ్యయంతో ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు సూచించిన విధంగా ఈ యొక్క ఈద్గా నిర్మాణం సాగుతుంది. ఇందుకు సహకరించినటువంటి అంటే పవిత్ర రంజాన్ మాసం మే నెల, ఆ యొక్క రంజాన్ మాస పవిత్ర రంజాన్ రోజుకి ఈ యొక్క ఈద్గాని పూర్తి చేసుకోవాలా అన్న ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరో మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా ఇద్దరు అధికారులకు మాత్రం మీ అందరి పక్షాన స్థానిక ఎమ్మెల్యేగా నేను ధన్యవాదాలు తెలియచేయాలా. ఆ ఇద్దరు అధికారులు, ఒకరు మన కమిషనర్ దినేష్ కుమార్ గారు, రెండో వ్యక్తి జిల్లా కలెక్టర్ చక్రధర్ గారు. ఈద్గాతో పాటు ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆ మినార్లు పూర్తి చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఈద్గా ఎక్కడ ఉండదని చెప్పాను. నాకు కూడా చాలా సంతోషం వేసింది. అయితే ఆ మినార్లు పూర్తి చేసేదానికి ఎంత అవుతుందో నాకు తెలీదు. ఓ శాసనసభ్యుడిగా నేను నా వంతు బాధ్యతగా 10 లక్షల రూపాయల నిధులను ఆ యొక్క మినార్కి అందిస్తామని చెప్పాను. ఇంకా కూడా ముస్లిం మత పెద్దలు, యువమిత్రులు, కాస్త ఆర్థికంగా బాగున్న వ్యక్తులు కూడా వచ్చినట్లయితే దాన్ని కూడా పూర్తి చేస్తే ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. రంజాన్ నాటికి పూర్తి అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ పూర్తి చేసేదానికి మాత్రం మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఏదైనా పూర్తి చేయలేకపోతే ఈద్గాని రంజాన్ నాటికి పూర్తి చేసుకుని ఆ తర్వాత వీలైనంత త్వరగా ఆ మినార్లు కూడా పూర్తి చేసుకుందాం. ఇందుకు నే ఒక్కడనే కాదు, అందరి సహకారం కూడా ఉండాలా, వీరందరూ కూడా ముందుకు రావాలా. బారాష్టాయి దర్గా మనందరిది. ఈ యొక్క బారాష్టాయి దర్గాలో రొట్టెల పండుగ వస్తే హిందువా, ముస్లిమా, క్రైస్తవా, తేడా లేకుండా కొన్ని లక్షల మంది, ఒక్క నెల్లూరు జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు.